2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం రెండు బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. ప్రతి ఇంట్లో చెప్పండి. జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే, ప్రతిపక్షాలకు ఓటు వేయటము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఈరోజు 1వ తారీఖున పొద్దున్నే చిరునవ్వుతో తలుపు తట్టి ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్న ప్రతి తమ్ముడికి ఒక మంచి తమ్ముడిగా ఒక మంచి చెల్లెమ్మగా ఈరోజు నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందుతా ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షానికి ఓటు వేయడము అనంటే దాని అర్థం మళ్ళీ లంచాలు మళ్ళీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్ళీ బ్రతికించినట్టే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. మన గ్రామంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అనంటే జగనన్నను మర్చిపోకూడదు. 124 సార్లు మనకు బటన్ నొక్కాడు. ఆయన కోసం మనం రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి, దానికోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి, ఖచ్చితంగా మనమందరం బయటికి రావాలి. ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగనన్నకు. అరే ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా? ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకాటు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి,
ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. మరో విషయం కూడా మీరు గమనించండి, మరో విషయం కూడా గమనించండి. 14 ఏళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులతో సాగుతా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది రా కదని రా అని చెప్పి అంటా ఉన్నాడు, పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదని రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదని రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్కి వాటికి వారికి సంబంధమే లేదు, ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు, వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఏ ఒక్కరూ ఇక్కడ ఉండరు, వారు